విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో పలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలతో పాటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఏఐఎస్ఎఫ్ దర్శి నియోజకవర్గ కార్యదర్శి రామాంజీ మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఎగ్జామ్ ఫీజులని అడ్మిషన్ ఫీజులని ఉండు. వాళ్ళకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇప్పుడు కొత్తగా జగన్మామ విద్యా దీవెన వసతి దీవెన పెట్టాడు. అదే అట్లా కాకుండా ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ ఫీజులు లేకుండా చేయాలని, ఎగ్జామ్ ఫీజులు లేకుండా చేయాలని బట్టి వారు ఒక డిమాండ్. అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఉచితంగానే అందించాలి. అది కూడా వన్ టైంలోనే ఒకేసారి పాఠ్య పుస్తకాలు అందించాలని చెప్పి మరో డిమాండ్ తోటి ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కాలేజీల్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠశాలల మాదిరిగానే జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, దీన్ని ప్రభుత్వం నిర్మించాలని చెప్పి మరో డిమాండ్ తోటి కూడా ఈరోజు ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరం కూడా విద్యార్థులం కాబట్టి విద్యార్థి సంఘాలు ఇచ్చేటువంటి పిలుపులో ప్రతి ఒక్క విద్యార్థి Like, share, subscribe, and get notification.